హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుసు వేగానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతిరోజు లంచ్లో ఏదో ఒక రకమైన పప్పు, అందరికీ గుర్తుకొచ్చేది కందిపప్పు, పెసరపప్పు. ఈ పప్పులే కాకుండా అనేక రకాల పప్పుల రుచులను కూడా మనం వంటల్లో ట్రై చేయవచ్చు. అయితే ఈరోజు మేము చేసే రెసిపీ మసూర్ దాల్. మసూర్ దాల్ అంటే పొట్టుతో కూడిన ఎర్ర కందిపప్పు. పదార్థాలు, తయారీ విధానము చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మసూర్ దాల్ అంటే పొట్టుతో కూడిన ఎర్రకంది పప్పు తీసుకున్నాను. అయితే ఇక్కడ ఎర్రకంది పప్పును, ఈ మసూర్ దాల్ని 4 గంటల సేపు నానపెట్టుకోవాలి. టైం లేదు అనుకుంటే కనుక 1/2 hour మాత్రమైనా నానపెట్టుకోవాలి. ఇలా చేసుకోవాలి. తర్వాత ఇది పెసరపప్పు అండి. ఈ పెసరపప్పు 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు ఈ పెసరపప్పును నానపెట్టుకోవాలి. ఈ పెసరపప్పు అనేది ఆప్షనల్. ఇప్పుడు నేను 4 గంటల పాటు నానపెట్టుకున్న మసూర్ దాల్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 కప్పుకు 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. అదేవిధంగా నానపెట్టుకున్న పెసరపప్పును కూడా ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది కుక్కర్లో పెట్టుకొని 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, 4-5 విజిల్ తర్వాత పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. పొట్టుతో సహా చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా పప్పును బాగా నానపెట్టుకుంటే ఆ నానపెట్టుకున్న పప్పులో ప్రోటీన్స్ అనేది, మినరల్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయండి అలా నానపెట్టుకోవడం వల్ల. అందుకే 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటిని చూద్దాము. 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, 1 ఇలాయచి, 1-2-3 దాల్చిన చెక్క. ఇప్పుడు మనం పోపులో వేస్తున్నాము. ఇవి మనం కొద్దిగా తీసి పెట్టుకుందాం, తర్వాత వేసుకుందాము. అది ఎప్పుడు అనేది నేను చెప్తాను. ఇప్పుడు 1-2-3 ఎండుమిర్చి తుంచుకొని ముక్కలుగా వేసుకుందాము. కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందాము. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ ఇష్టానుసారంగా వేసుకోవచ్చు. ఇవి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. ఇవి కూడా కొన్ని పక్కకు పెట్టుకుందాము, తర్వాత వాటిని చూద్దాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పోపులో వేసుకుందాము, 1/2 టీ స్పూన్ పక్కకు పెట్టుకుందాము. సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ఇది కూడా 1 టీ స్పూన్ పోపులో వేసుకుందాము, కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుందాం. ఇవన్నీ తర్వాత మళ్ళీ వేసేది ఉంటుంది, అందుకని పక్కకు తీసి పెట్టుకుంటే మనకు ఈజీగా అవుతుంది. తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము. ఇవి కొంచెం కలర్ చేంజ్ కావాలి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొద్దిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కలర్ చేంజ్ కావాలంటే కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకొని కలుపుకుందాము. చూసారు కదా, ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది టమాటా పేస్ట్ నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. 4-5 టమాటాలు అయితే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకొని కూడా ఈ టమాటా ముక్కలను యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉడికించిన టమాటానండి. నేను చాలా రెసిపీస్లలో ఈ టమాటా పేస్ట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కావాలనుకుంటే మీరు ఆ వీడియో రెసిపీని డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు,
కాశ్మీర్ లాల్ మిర్చి పౌడర్ అండి. ఇది కలర్ కోసం మాత్రమే ఇక్కడ వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 2-3 రెబ్బల కరివేపాకు. వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్పైసీ పౌడర్ యాడ్ చేసాం కదా, వీటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ మసూర్ దాల్ ఉడికించిన వాటర్ని మాత్రం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉడికించుకున్న మసూర్ దాల్ని యాడ్ చేసుకుందాము వాటర్తో సహా. రుచికి తగినంత ఉప్పును వేసుకుందాము. మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మసూర్ దాల్కి మనం ముందుగా చేసుకున్న, అంతకుముందు చేసిన మిశ్రమం మొత్తం కలిసే విధంగా, మిక్సింగ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అప్పోపు కానీ టమాటా పేస్ట్ కానీ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఈ పప్పును ఒక బౌల్లోకి తీసుకొని ఉడికించుకుందాము. తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని, బాండ్లీ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా మరొక తడక, అంటే మరొక పోపు, నెయ్యి పోపు రెడీ అవుతుందండి. మనం ముందుగానే అన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా. ఈ నెయ్యి కాగిన తర్వాత సోంపు, జీలకర్ర వేసుకోవాలి. మనం అక్కడ పోపులో వేసుకున్నాము, ఇప్పుడు ఇక్కడ నెయ్యి పోపులో కూడా వీటిని యాడ్ చేసుకుందాం. నేను ముందుగానే చెప్పాను కదా అన్ని కొద్ది కొద్దిగా పక్కకు పెట్టుకోమని. ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 4-5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2-3 వేసుకున్నా పర్వాలేదు, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. సోంపు కూడా మీకు నచ్చితే గనక వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కనుక సోంపును యాడ్ చేసేటప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ముందుగానే పక్కకు పెట్టుకున్న, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, గార్లిక్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. ఇంకా ఈ నెయ్యి పోపు పెడితే ఎందుకు బాగుండదండి, చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. అన్ని కొద్ది ముందుగానే కట్ చేసుకున్నప్పుడు అన్ని కొద్ది కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుంటే చివరిగా మనకు ఈజీగా అయిపోతుంది. కొద్దిగా పసుపును కూడా, ఇక్కడ పసుపు అనేది కలర్ కోసమే, ఆప్షనలే. తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంక ఇలా చేస్తే ఎవరైనా ఎంత టేస్టీగా కావాలనుకుంటే అంత టేస్టీగా తినేయవచ్చు. చివరిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగో వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఈ నెయ్యి పోపును పక్కకు పెట్టుకుందాం 1 టేబుల్ స్పూన్ అంత. చివరిగా గార్నిష్ చేసుకోవడం కోసమని నేను తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము వేడివేడిగా ఉడికించుకున్న మసూర్ దాల్ని ఈ పోపులో వేసుకుందాము, ఈ నెయ్యి పోపులో యాడ్ చేసుకుందాము. ఇంకా సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి. ఇంకా నెయ్యి వేసుకోకుండా పర్వాలేదు, ఎందుకంటే మనం చివరిగా నెయ్యి పోపు టచ్చింగ్ ఇచ్చాం కదా, కావాలనుకుంటే వేసుకోవచ్చు తినేటప్పుడు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాలు వదిలేయాలి. తర్వాత సర్వింగ్ చేసుకుందాము. చూసారు కదా వేడివేడిగా మసూర్ దాల్ రెడీ అయిపోయింది. చూస్తూనే నోరూరిపోతుంది.
ఇంకా వేడి వేడి రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకంతే అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రొట్టెల్లోకి బాగా ఉంటుంది. గోధుమ రొట్టెలు అందరు చేసుకుంటుంటారు కదా, ఒకసారి ఇలా మసూర్ దాల్ ట్రై చేయండి, ఎంత సూపర్గా ఉంటుందో నేను చెప్పనవసరం లేదండి. చేసుకొని తింటే మీరే అద్భుతంగా ఉంది అని మీరే చెప్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకేంటండి, ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ సూపర్గా అనిపించే మసూర్ దాల్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చేసుకోండి, తినండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. చపాతీ పూరి రొట్టెలోకి వేడివేడిగా ఈ మసూర్ దాల్ని వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది.